మేక్ మై బేబీ జీనియస్ స్కూల్. మేము ఎంఎంబీజీలో రెండవ తరగతి చదువుతున్నాము. ఇప్పుడు పదవ తరగతిలోని తెలుగు టెక్స్ట్ బుక్ ఉపన్యాస కళ పాఠం చదువుతున్నాము. ఉపన్యాస కళ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. చదవండి, ఆలోచించి చెప్పండి, మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది, అది అవతల వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరి మితంగా ఉండకూడదు, అలాని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమి కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనస్సుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆగట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసిదాస్. భౌతికమైన అలంకారాలు ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడటం ఒక సద్గుణం. నిధి హనుమంతుడు దగ్గర పుష్కలంగా ఉండని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడటం ఒక కళ, శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కలతల మలకం అవుతుంది. మాటకారి అందరికీ అప్పుడవుతాడు. చూసారు కదా, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎంత బాగా చదువుతున్నారో. ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక పాపను తీసుకొని తను ఎలా చదువుతుందో చూసేద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? కే స్ఫూర్తి. ఏ క్లాస్ చదువుతున్నా? సెకండ్ క్లాస్. మీ స్కూల్ పేరేంటి? మేక్ మై బేబీ జీనియస్. ఇప్పుడు నువ్వేం చదువుతావు? పదవ తరగతిలోని ఫోర్త్ లెసన్. పాఠం పేరేంటి? ఉపన్యాస కళ. సరే, చదువు. ఉపన్యాస కళ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. చదవండి, ఆలోచించి చెప్పండి, మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది, అది అవతల వారిని మెప్పించగలదు, ఒప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరి మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమి కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆగట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసిదాస్. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడటం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడటం ఒక కళ, శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళకరుతల మలకమవుతుంది. మాటకారి అందరికీ అప్తుడు అవుతాడు. పత్రికా వార్త. మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్, తిరుపతి 888-68-00-95.